నైతిక ప్రవర్తన, నామ సంకీర్తన, అన్న సమారాధన ఇవే ప్రధాన కార్యక్రమాలుగా చేసే కృష్ణ ఆశ్రమము కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో పెదముత్తేవి గ్రామంలో ఉంది. 5000 సంవత్సరాల చరిత్ర గల ముముక్షుజన మహాపీఠమునందు శ్రీ సీతారామ గురువుల చేత స్థాపించబడిన ప్రదేశం ఇది. ఎంతో గొప్పగా ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం. కృష్ణునికి ఎంతో ఇష్టమైన గోసేవా కార్యక్రమాలతో వాసుదేవ వాసుదేవ అంటూ ప్రతి ఒక్కరి నోట పలకరింపుతో మొదలయ్యే మొదటి మాట. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. ఆశ్రమం అనగానే ప్రశాంతంగా మనసుకు అనిపిస్తుంది ఒక్కసారిగా. అలాంటి ఆశ్రమానికి నా ఫ్యామిలీ తోటి అందరం కలిసిన ప్లేస్ అన్నమాట ఇది. అత్తయ్య గారు, మామయ్య గారు, అమ్మ, నాన్న, అక్క, బావగారు, పిల్లలు, మా వారు అందరం కూడా ఎంతో హాయిగా స్పెండ్ చేశాము ఈ ప్లేస్కి వచ్చి. ఇక స్థల పురాణ విషయానికి వస్తే, వేదవ్యాస మహర్షి ఇక్కడ తపస్సు చేశారట. ఆ తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి లక్ష్మీపతి స్వామిగా ఇక్కడ వెలిశారట. అలా కొన్ని సంవత్సరాల పాటు పూజలతో నిండి ఉన్న ఈ ప్రదేశం కాలక్రమేణా కాలగర్భంలో భూగర్భంలోకి వెళ్ళిపోయారు స్వామివారు. ఆ తరువాత 16వ శతాబ్దంలో పేరమరాజు పెరుమాళ్ళయ్య గారికి గ్రామ మధ్యంలో చెరువులో దర్శనమిచ్చారట. ఆ చెరువునే ఇప్పటికీ పేరమరాజు చెరువుగా పిలుస్తూ ఉంటారు. ఇలా ఆశ్రమంలో మనం అడుగిడగానే శ్రవణానందాన్ని కలిగించే నామస్మరణ. ఇలా నిర్విరామంగా ఈ నామస్మరణ ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి ఇది ఇట్లానే ఇక్కడ జరుపుతూ వస్తున్నారు. అలాగే కోలాటం అనేది కృష్ణయ్యకి చాలా ఇష్టం కదా. ఈ క్లాత్ తోటి అల్లిక రూపంలో వాళ్ళు కోలాటం చేస్తూ ఒక జడలాగా అల్లుతూ ఉంటారన్నమాట. ఇది అమ్మ చెప్పిన విషయం. తనకి కోలాటం అంటే చాలా చాలా ఇష్టం. తన చిన్నప్పుడు భజన బృందాలతోటి చాలా దూరం వరకు కూడా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి చేసి వచ్చేదన్నమాట. అలాగే ఎక్కడన్నా కోలాటం జరిగినా అలా నిలబడిపోతుంది ఎన్ని గంటలైనా. కనపడుతున్నారు కదా నాన్నగారు. ఈ ఆశ్రమం గురించి చాలా వివరంగా చెప్పారు. ఇక్కడ యజ్ఞాలు బాగా చేశారట. ఒక సంవత్సరం 108 రోజులు యజ్ఞాలు చేద్దామని ప్రారంభించి 102 రోజులు చేసిన తర్వాత ఆ ప్రదేశంలో బాగా తుఫాన్ వచ్చేసి ఆ యజ్ఞం ఆగిపోయిందట. కానీ పూనిక వదలకుండా మరలా సంవత్సరం 108 రోజులు యజ్ఞాన్ని చేసి యాగశాలగా ఒక గొప్ప ప్రదేశంగా ఇక్కడ మలచారని చెప్పి నాన్న చెప్తారు. ఆ టైంలో నాన్న అమ్మ కూడా రెగ్యులర్గా ఆ యజ్ఞశాలకి వచ్చేవాళ్ళట. ఎన్నో గుర్తులు ఇక్కడ ఉన్నాయి చిన్న అని చెప్పి నాన్నగారు చెప్పారు. అలాగే అమ్మ కూడా తమ్ముడు చిన్నప్పుడు పాలు మాన్పించిన ప్రదేశం కూడా ఇదే అని చెప్పి తను ఒక గుర్తు చెప్పింది. ఇట్లా ఎన్నో జ్ఞాపకాలు నాన్నకి అమ్మకి ఈ స్థలంతో ఉన్నాయి. ఆ స్థలానికి మరలా మేమందరం కలిసి వెళ్ళడం అనేది ఎంతో అదృష్టంగా మేమైతే భావిస్తూ ఉన్నాము. ముముక్షుజన మహాపీఠము గురువుల చేత నడిపించబడే ఈ ఆశ్రమంలో శ్రీ లక్ష్మణ యతీంద్రియుల జన్మదినోత్సవ వేడుకలు అద్భుతంగా జరుగుతాయి. అలాగే హనుమాన్ జయంతి, కుంకుమ పూజలు శ్రావణమాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. లక్ష్మీపతి స్వామిగా వెలసిన ప్రదేశం కాబట్టి కుంకుమ పూజకి ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ. పెదముత్తేవిలో స్వామివారు త్రిభుజాకారంలో 3 ఆలయాలను నిర్మింపచేసుకున్నారు. అవి వైకుంఠనాథుని ఆలయము, లక్ష్మీపతి స్వామి ఆలయము, ఇంకా లక్ష్మీపతి స్వామి సాంస్కృతిక విద్యాలయము. ఇలా 3 ప్రదేశాలు కూడా త్రిభుజాకారంలో ఉండడం ఇక్కడ పెదముత్తేవిలో ప్రత్యేకతగా చెప్తూ ఉంటారు. ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆధ్యాత్మికంగా మనుషులు పలకరింపుతోనే వాసుదేవ అంటూ మొదలు పెట్టడం మనల్ని ఒక డివోషనల్ మోడ్లోకి తీసుకుని వెళ్తుంది. కృష్ణాశ్రమానికి పక్కనే చిన్న కోనేరు. ఆ కోనేరుకు వెళ్ళే దారిలో చుట్టూ పచ్చగా
కళ్ళకి విందుగా కనిపించే చెట్లు అవన్నీ దాటుకుంటూ కోనేరు దగ్గరికి చేరుకోగానే ప్రశాంతమైన వాతావరణం పిల్లలతోటి ఒక ఆట విడుపులాగా ఈ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎటు చూసినా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుతూ ఉండడం మనం గమనిస్తాము ఇంకా మనతో సంబంధం లేకుండా ఓపెన్ ప్లేస్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చాలా వరకు ఎంజాయ్ చేయగలుగుతారు ఇక్కడ సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు దర్శించాల్సిన స్థలం అంటే నమసక్యమే కదా పంచభూతాలలో వేటిని చూసినా మన మనసు ఉప్పొంగుతుంది అలా కాసేపు సేద తీరాలనిపిస్తుంది అది చుట్టూ పచ్చనైన చెట్లతో కూడిన వాతావరణం మధ్యలో సేద తీరడానికి వీలుగా ఒక చిన్న కోనేరు హాయిగా ఇక్కడే కూర్చొని వెళ్ళాలనిపించట్లేదు అనిపించే మనసు ఎక్కడికి వెళ్ళినా తిరిగి రాక తప్పదు కదా పిల్లలతో చాలా సమయం హాయిగా గడిపేసిన మధుర క్షణాలివి వాటితో పాటే గోమాతలు ఇక్కడ దగ్గర దగ్గర చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లో 500 గోవుల వరకు ఉంచారని వాటి సేవా కార్యక్రమాలన్నీ కూడా కృష్ణాశ్రమం వారే జరుపుతారని వాటి నుంచి వచ్చిన పాలు పాల పదార్థములు ఇంకా ఆర్గానిక్గా పండించిన ఎలాంటి మందులు లేని కూరగాయలతోటే వంటలు చేస్తారట బియ్యము కూరగాయలు ఆవుతో వచ్చిన పాలు పాల పదార్థములతో చుట్టుపక్కల ఉన్న కార్యక్రమాలు చేస్తూ కనీసం రోజుకి 100 నుంచి 200 వరకు ఇక్కడ భోజనాలు సాగుతాయని అవి కూడా ఎలాంటి కెమికల్స్ లేని స్వచ్ఛమైన ఆహార పదార్థాలని చెప్తున్నారు చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ అందరం ఒక్కచోట చేరిన క్షణం కృష్ణయ్య అందరినీ ఇక్కడ ఇలా హాయిగా సరదాగా గడపమని కొన్ని క్షణాలు మా జీవితాల్లో రాసిపెట్టారు గోవుల్ని చూస్తూ మనం ముందుకు వచ్చిన తర్వాత పక్కన ఇంకా ఉన్నాయని చెప్పి బావగారు చెప్తున్నారనమాట సో వెనకాల కూడా ఇంకా ఉన్నాయి ఇలా మనకు తెలియని ఎన్నో ప్లేసెస్లో గో సంపద అనేది ఉంది అని చెప్పి ఇక్కడ గురువులు కూడా చెప్తూ ఉన్నారు చాలా మేరకు లోపల అడవుల లోపలికి కూడా వెళ్తే మనకి కనపడుతూ ఉంటాయట సో ఇలా మనం ఆడుకోవడానికి పిల్లలకి ఉన్నాయని చెప్పాం కదా ఎటువైపు వెళ్ళినా వాళ్ళనైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు హాయిగా ఆడుకుంటారు ఇక్కడ ఆవుకి బాగాలేదు చిన్ని చిన్ని దూడలు దాని పక్కనే ఆవు ఉంది తనకి సేవ చేయడానికి పంతులు గారు ఉన్నారు అని చెప్పి అక్క చెప్తుంది సో ఇవన్నీ కూడా చాలా చాలా కష్టమైన పనులు అయినా కూడా ఎంతో ప్రేమగా చేస్తూ ఉన్నారు ఇక్కడ పూజారులు గురువులు ఉన్న పరివారం అందరూ కూడా సో ఈరోజైతే ఇలా గడిచిపోయింది మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం యువర్ గీత సైనింగ్ ఆఫ్ జై జవాన్ జై కిసాన్ అండ్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్